మరో సిద్ధాంతి గారు వచ్చి అసలు ఈ గుమ్మాలు కిటికీలు మిమ్మల్ని ఎలా పెట్టమన్నవాడు ఎవడండి అవ్వడండి అంతకలాగా అయిపోతున్నారు కొన్ని గుమ్మాలు మూసేసి గోడలు తవ్వించి కొత్త గుమ్మాలు పెట్టించండి అన్నారు ఆయన చెప్పినట్లుగా చేశాను ఆయన ఒక వెయ్యి రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు మరో సిద్ధాంతి గారు వచ్చి అసలు ఈ బేస్మెంట్లో ఉన్న మట్టి మంచిది కదట అందుకే అలాగైపోతున్నారు కనీసం ఈ సైన్యములో ఉన్న దేవుని గదిలో ఉన్న మట్టి అయిన లోపల గంట తవ్వించి కొత్త మట్టి పోయించండి నేను ఒక యంత్రాన్ని ఇస్తాను అక్కడ పెట్టండి నేను వచ్చి పూజలు చేస్తానన్నారు ఆయన చెప్పినట్లుగా చేశాను ఆయన ఒక వెయ్యి రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు తాగుడు నుంచి విడుదల పొందాలని అప్పుల నుంచి విడుదల పొందాలని దరిద్రం నుంచి విడుదల పొందాలని పిల్లా పాపలతో సంతోషంగా బ్రతకాలని ఎవరికి కనపడతాలో లు పట్టుకున్నాను ఎవరేం చేయమంట చేస్తూ వచ్చాను చేసే కొల్ది నా బ్రతుకు దిగజారిపోయిందే తప్ప నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు చివరికి రామచంద్రపురం వంతుని దగ్గర జై జయనారాయణ గుడనుంది ఆ గుళ్ళో ఉన్న పంతులు గారు చాలా బాగా చేస్తున్నారట అక్కడికి వెళ్తే మీరు బాగుంటారని చెప్పినప్పుడు ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళాను ఎల్లగా ఆయన అంటున్నాడు ఏమీ లేదని సీని గారు నరుని చూపికి నల్లరాయనే చెడిపోద్ది అంటారు కదా మీ ఇంటికి నరకోస్తలుగా వేస్తుంది అంతకేలాగా అయిపోతున్నారు దానిమ్మ సిగిర్లు దెబ్బ ఏర్లు కలబంద బుడిది గుమ్మడికాయ పట్టికి ఇవి తెచ్చుకొని నేను మంత్రం చేస్తాను గుమ్మాన్ని కరిదిరిగా అన్నారు అవన్నీ పట్టుకుని వెళ్ళాను ఆయన మంత్రం ఇచ్చారు తెచ్చి గుమ్మాన్ని కట్టాను అయినా కానీ నా జీవితంలో మార్పు అనేది కనిపించలేదు జాతిపచ్చ ఉంగరం చేయించుకోమన్నారు పగడ ఉంగరం చేయించుకోమన్నారు ముచ్చు ఉంగరం చేయించుకోమన్నారు ఈ మూడు ఉంగరాలు చేయించుకుని ఆయన చేతుల్లో పెడితే కొన్ని వేల మంత్రాలు చదివేట్లు శక్తిని ప్రసాదించానని ఆయన చేతులతో నాకు తొడిగారు కందుల దానం పెసల దానం మినుముల దానం ఉలవల దానం ఉప్పు దానం ఇమ్మంటే అన్ని దానాలు ఇచ్చాను అయినా కానీ నా జీవితంలో మార్పు అనేది కనిపించలేదు ఆ పంతుడు గారు అంటున్నారు అర్ధరాత్రి ఒంటి గంటకు ఒక్కడవోలు ఇచ్చి ఊరి ఉన్న చాలా భయంగా వెళ్ళి ఒక మట్టి పంపిది చేసి దాంట్లో నువ్వుల నూనె పోసి మూడు రకాల దారాలు ఒత్తిగా పెని అక్కడ ఎలిగించొస్తే ఎలుగొచ్చేసరికి నీ బ్రతుకు మారిపోద్దన్నాడు అర్ధరాత్రిలో పమ్మిది చేసి నూనె పోస్తుంటే ఆ పమ్మిది ఇచ్చిపోతూ ఉండేది ఎలాగైనా సరే ఆ పమ్మిది నిలబెట్టి ఒత్తిలిగించి దేవుడ నా బ్రతుకును మార్చవా దేవుడ నాకు మంచి జీవితాన్ని ఇవ్వని ఎన్నో రాత్రులు నేను నేర్చాను అదే సమయంలో మరి ఆ పంతుడి గారి దగ్గరికి వెళ్ళి ఎంతకి నేను ఇలాగైపోతున్నానండి అయిపోతున్నానండి నేను మంచిగానండి కానీ నేను ఎవరికి అపకారం చేయలేదు కానీ తాగుడైన అలవాటికి బానిసినయని గనుక నా బ్రతికేలాగా అయిపోతుంది నేను మారనా నేను బాగుపడినా చెప్పండి అంటే ఆయన అంటున్నాడికి నీ దగ్గర దాయకూడదు బాబు నీకు నిజాన్ని చెప్తున్నా నేను నీకు శని పట్టుకుంది ఏడు సంవత్సరాల ఉంటుంది దీని ప్రభావం శనీశ్వరుడు ఎవరి జీవితంలో ప్రవేశిస్తే వాళ్ళాలని నాశనం అయిపోతారు శనీశ్వరుడు అంతరం అరికాలు మట్టి మసిబొగ్గులు పాత మేకులు నల్లగుడ్డ ఉప్పు ఇవన్నీ దిగదుడిసి ముందు కాలవలో పాడేసి రమ్మన్నారు ఇవన్నీ పట్టుకెళ్ళి కాలువలో పాడేసి వచ్చాను అప్పుడు ఆయన అంటున్నారు నీకు మంత్రాన్ని నేర్పిస్తాను నేర్చుకుంటావా అన్నారు మంత్రాలు ఎందుకండి అంటే కొన్ని రోజులు తెల్లవారుజాము నాలుగు గంటలకి జంబు చెట్టు చుట్టూ తిరుగుతూ నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని జపించగలిగితే కొన్నాళ్ళకి నీకు మనశ్శాంతి కలుగుతుంది అన్నారు మీరేం చెప్పినా చేస్తానండి అన్నప్పుడు ఆయన నాకు మంత్రాన్ని నేర్పించారు కేవలం మీకు అర్థం అంటే కదా నేను చదువుతున్నాను నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగజం సామర్థాండ సంభూతం తమ నమామి శనీశ్వరం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ ఎన్నో రాత్రులు తిరిగాను ఎన్నో కేజీలు బెల్లం పట్టుకెళ్ళి పానకం కలిపి ఆ చెట్టు మొదలేసి నల్లగుడ్డలు ఆ చెట్టు కట్టి దేవుడా నా బ్రతుకును మార్చవా దేవుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వని ఎన్నో రాత్రిల్ని నేర్చాను అయినా కానీ నా జీవితంలో మార్పు అనేది కనిపించలేదు అదే సమయంలో రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తోట తిరుమూతులు గారు కూడా ఐదు సంవత్సరాలని తిరిగాను తోట తిరుమూతులు ఆదర్శ మిత్ర మండలి కాపునాడని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఫోటో మోటార్ సైకిల్ ఎదురు పెట్టుకుని తిరిగిన మొట్టమొదటి వ్యక్తిని నేను ఆయన నా మీద జాలితో యాభై వేల రూపాయలు లోన్ ఇప్పిస్తే ముప్పై రోజులు కూడా కాకుండా ఆ డబ్బును కూడా నేను పాడు చేసుకున్నాను పెద్దలు చెప్పినట్లుగా గుళ్ళు గోపురాలకి తిరిగాను సిద్ధాంతులు చెప్పినట్టుగా ఇల్లు పందిరేశాను పంతులు గారి చెప్పినట్టుగా దాన ధర్మాలు చేశాను తాగుడు నుంచి విడుదల పొందాలని అప్పుల నుంచి విడుదల పొందాలని పిల్లా పాపలతో సంతోషంగా బ్రతకాలని అయితే ఇవన్నీ చేసి చివరికి తొంభై ఎనిమిది జూలై నెల వచ్చేసరికి నా ఎలా తయారైందంటే ఇరవై మూడు గుంచాల రెడ్డి చేను అమ్మేస్తాను నలభై కాసుల బంగారం అమ్మేసాను బట్టి అమ్మేసాను ట్రాక్టర్ అమ్మేస్తాను మోటార్ సైకిల్ తాకట్టు పెట్టేసాను భార్య మెలలో ఉన్నటువంటి మంగళ సూత్రాలతో చూద్దాం అమ్మేసి తింటాను గుప్పడి మెతుకులు కూడా లేకుండా పిల్లలతో రోడ్డు మీద పడ్డానండి లక్ష ఎనభై వేల రూపాయలు అప్పులు అయిపోయాను అప్పులలో వచ్చి కాలర్ పట్టుకునేవారు బ్రతికున్నానండి మీ అప్పు ఎలాగైనా తీరుస్తానండి అంటే నువ్వు సచ్చిపోరా అడగమనే వారే తప్ప ఏ ఒక్కరూ నా మీద జాలి పడేవారు కాదు అలాంటి సమయంలో నా పిల్లలు ఇద్దరు ఇలా కడుపు పట్టుకుని వచ్చి ఆకలేసేస్తున్నా కడుపులో పోట్లు వస్తున్నాయి మాకు అన్నం కావాలని నేడుస్తుంటే నా కడుపును పుట్టిన పిల్లలకి ఇంత అన్నం పెట్టే దిక్కు నా దగ్గర లేక అలా పైపు దగ్గరికి తీసుకెళ్ళి మంచినీళ్ళు పట్టించేసి పడుకోబెడితే ఆ పిల్లలు ఆకలి కాగలేక ఇలా ఈదులంపడ అన్నాలు తింటున్న వారి గుమ్మలోనికి వెళ్ళి వాళ్ళ మొక్కలంక చూస్తుంటే చిన్నపిల్లలు కదా కడుపు ఆకలితో ఉన్నారు ఇప్పుడు మెతుకులు పెడదామన్న తల్లులు ఏమనేవారో తెలుసా నిన్న వండుకోలేదా మొన్న వండుకోలేదా అటు మొన్నైనా అయినా వండుకున్నారా లేదా అని హేళన చేశారే తప్ప ఏ ఒక్కరూ నా పసిపిల్లలకి గుప్పడి మెతుకులు కూడా పెట్టలేదండి మా పాప ఆకలి కాగలేక మా స్నేహితులు కనపడినప్పుడు నిన్నడదాకా మా నాన్న కూడా తిరిగాడు కదా అని బాబాయ్ ఒక పావలా ఇవ్వని అడిగితే ఒక గదుం గదివేరే తప్ప ఏ స్నేహితుడు ఒక పావలా కాసు నా బిడ్డలకి ఇవ్వలేదండి మాకు డబ్బు కావాలని అడగలేదు బంగారం కావాలని అడగలేదు కానీ ఎంత అన్నం కావాలని నేర్చాం బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు పెద్దవాణ్ణైన నేనే ఆకలి కాగలేక కడుపులో పోట్లు వచ్చి కళ్ళు తిరిగిపోతుంటే చచ్చిపోతానేమో భయపడి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట సమయానికి ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ అరుగు మీద కూర్చుంటే కొంచెం అన్నం పెడతారు కదా ఇళ్ళు అరుగు మీద కూర్చుంటే తినేసే వచ్చుంటాలే అన్నారే తప్ప తింటావా అని అడిగేవారు ఒక్కరో కనిపించలేదు కేవలం తాగుడైన అలవాటికి బానిసినాయి అని గనుక నా పిల్లలు బ్రతుకు ఎలా తయారైందంటే చిన్న చిన్న పిల్లలు జంతికలు కొడుక్కొని వాళ్ళు తింటున్నప్పుడు ఇంతంత ముక్కలు అలా కింద రాలిపోయి మట్టిలో తొక్కి వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు వెళ్ళి ఆ మట్టిలో ఉన్న ముక్కలు తీసుకుని తినే స్థితి నా పిల్లలకు వచ్చింది ఇక మా అమ్మ అమ్మమ్మ అయితే డెబ్బై మంది వాండ్రలు అయి డెబ్బై మంది చేత పని చేయించుకునేటువంటి నా తల్లి చేట పట్టుకుని చేల్లో ఒడ్లు బయలుదేరారండి ఆ చేలో ఉన్న పచ్చిడ్లన్నీ తెచ్చుకొని గబగబ దంచి అన్నం వండి పిల్లలకు పెడదాం కదా దంచుతుంటే ఆ పచ్చిడ్లు బొండాలుడ్లన్నీ పిండి పిండి అయిపోతే నూకలు మాత్రం మిగిలితే ఉప్పుని చేసి ఆ పిల్లలకు పెట్టి అలాగే పస్తులు ఉండేవారు అలాంటి సమయంలో ఎవరు మా దగ్గరికి వచ్చేవారు కాదు ఎవరు మాతో మాట్లాడేవారు కాదు కనీసం ఈ కేజీ బియ్యం పట్టుకెళ్ళి పిల్లలకైనా వండి పెట్టండి అన్న వారు ఒక్కరూ కూడా కనిపించలేదు మాకు చాలా భయం వేసేది ఏమైపోతామో తెలియలే అయోమయ స్థితి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నా బాధ ఎవరితో చెప్పాలో తెలియదు అప్పుడు అనుకున్న ఒక బంధువులు ఉన్నారు కదా వాళ్ళని చాలా బాగా చూశాను కదా వాళ్ళ ఇంటికి వెళితే నాలుగు గుంచాలు బియ్యం ఇస్తారేమో తెచ్చుకుందామని బంధువులు ఇంటికి వెళ్ళాను ఈది సొత్తను చూసి తలుపులేసుకునే బంధువులు కొంతమంది అయితే అన్నీ అయిపోయాక వచ్చావా మేము బయటికి వెళ్తున్నాం మరి మేము వచ్చేదాకా ఉంటావా వెళ్ళిపోతావా అన్నవారు మరికొంతమంది సిగ్గు విడిసి రాత్రి చెప్తున్నాను నాలుగు గుంచాలు ఇస్తారని కాదు కానీ నాలుగు రోజులు పెట్టి అన్నం లేక కళ్ళు తిరిగిపోయి కడుపులో పోట్లు వస్తుంటే ఇంత అన్నం పెట్టి ఒక పది రూపాయలు నాకు బస్తారు తీస్తే మళ్ళా మా ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళ ముఖాలంకు చూస్తుంటే గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపించేశారు కడుపు అన్నం లేక కాళ్ళకు జోడు లేక బస్ ఎక్కడానికి డబ్బులు లేక పిచ్చి ఉడుకని తిరిగిన రోజులు నా జీవితంలో చాలా ఉన్నాయి అలాంటి సమయంలో నా పిల్లలిద్దరూ కంచాలు పట్టుకుని నీధులంపడా అడుక్కోవటం ప్రారంభించారు మందనకన్నట్టుకనే సూర్యు మీద వదిలేస్తారు ఇలా మొక్కలకి సిగ్గెన్న పెట్టలేదు దేవుడు అంటుంటే ఆ మాటలు భరించలేక పిల్లలు కొట్టుకుంటూ తీసుకొచ్చి గదిలో పెట్టి తలుపేసి మీకు దండం పెడతానమ్మా మన పరువు పోతుందమ్మా ఎవరింటికి వెళ్ళొద్దండమ్మా అంటే అలానేవారు నిన్న తినలేదు మొన్న తినలేదు ఎంత ఆకలేస్తుందో తెలుసా అన్నం లేకపోతే సచిపోతం కదా అన్న అంటే వాళ్ళని ఎలా వాదార్చాల కూడా నాకు అర్థమయ్యేది కాదండి అలాంటి సమయంలో కూడా నేను తాగుడు మానలేదు ఇష్టానుసారంగా తాగి ఇష్టానుసారంగా జీవించే వాడిని తినటానికి తిండి లేదంటున్నాడు బస్ ఎక్కడానికి డబ్బులు లేవు అంటున్నాడు తాగటాకి ఎలాగొచ్చినాయితన మీకు అనుమానం రావచ్చు అడుక్కోవటం ప్రారంభించాను ఎక్కడైతే ఎమ్మెల్యే గారితో కారులో తిరిగాను ఎక్కడైతే ఎమ్మెల్యే గారి జీప్లో వస్తుంటే రెబ్బన్నీ కట్టుకొని ఎర్రబొట్లు పెట్టుకుని మోటార్ సైకిల్ సైలెన్స్ తీసి రేట్ చేసుకుంటూ జై జైలు కొట్టుకుంటూ గంతులు వేసుకుంటూ తిరిగాను ఎక్కడైతే ఐదు వందలకైతే రిక్షా వడికి ఇచ్చి చిల్లర కూడా పుచ్చుకోకుండా తిరిగాను అదే రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ మొదలుకొని ఎల్ఐసి బిల్డింగ్ దాకా నడి రోడ్డు మీద ఉన్న కొట్టుల దగ్గరికి వెళ్ళి దొంగ మందుల చీట్లు పట్టుకెళ్లి ఇదే చేతులు చాపి అమ్మ కొంట్లో ఒంట్లో బాగాలేదండి నా భార్య కొంట్లో బాగాలేదండి నా పిల్లల కొంట్లో బాగాలేదండి హాస్పిటల్లో పెట్టమండి మందులు ఎట్టుకెళ్ళపోతే చచ్చిపోతారండి అని చెప్పి అబద్ధ లడాల కాలు మీద పడుతుంటే ఐదు పది ఇచ్చేవారు అవి పట్టుకుని వెళ్ళి తాగేసేవాడిని అలాగుండగా అడుక్కోవటం కూడా వచ్చేసింది కనపడిన ప్రతివారంగా చెయ్యి చాపుతుంటే వాళ్ళ సైకిల్ మీద వెళ్తూ చిల్లర డబ్బులు గిరేస్తుంటే ఆ సైకిల్ వెనక పరిగెత్తుకుని వెళ్ళి చిల్లరంతా ఏరుకొని తాగేసేవాడిని బట్టి సీనాన్ని ఎలాగైపోయాడు ఏంటని కొంతమంది ఏదో బతికిన తేడి చరిత్ర అయిపోయిందన్న వారు మరికొంతమంది రెండు వేలుంటే గంటను ఆరిపేసే నాకు రెండు రూపాయలు కాసు డ్రైనేజీలో పడితే రోజంతా ఎత్తికే స్థితి నా జీవితంలో వచ్చింది అయినా సరే నేను ఏమాత్రం మాత్రం సిగ్గుపడేవాడిని కాదు తాగుడు కోసం ఏది సైటాకైనా సిద్ధపడేవాడిని ఎందుకంటే నేను పూర్తిగా తాగుడికి బానిషన్ అయిపోయాను ఎంత తాగుపోతున్నో మరో మాట చెప్తున్నాను మా పాపకు మూడో సంవత్సరం వయసు అప్పుడు అమ్మమ్మ గారు చిన్న చిన్న రింగులు కుట్టిస్తే రెండు చెవులు పుల్లు పడిపోయినాయి ఇంకా రక్తపు చుక్కలు కారటానికి సిద్ధంగా ఉన్నాయి ఆ రోజు ఇల్లంతా తిరగేశాను ఎక్కడ నాకు అద్దు కూడా దొరకలేదు ఏం చేయాలో తెలియక మా పాపని ఎత్తుకొని ముద్దులాడుతుంటే ఆడుతుంటే తాగుబోతుడికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చినట్టు కూతురి కొంతమంది తాగుబోతుడు అయితే మాత్రం మనిషి కదా తనే మారుతాడని కొంతమంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళ లోపలికి వెళ్ళేంత వరకే కపటమైన ముద్దులు నా కూతురికి పెట్టాను వాళ్ళ లోపలికి వెళ్లేంత వరకు ఈ బజ్జాల మీద ఎత్తుకొని ఆడించాను అలా లోపలికి వెళ్ళగానే మా పాపని ఇలా గోడ పక్కకి తీసుకొచ్చి ఆ చెవుకున్న రింగ్ ఇప్పుకొని వెళ్ళిపోదామని అది ఇప్పుతుంటే దగ్గరికి సుట్టేస్తున్న దాని మీద అది ఎంత తిప్పినా కానీ రావటం లేదండి అలా చెవు పట్టుకుంటే చాలా రక్తం బొడబడ కారిపోతుంది అది ఏడవటం ప్రారంభించింది ఏడిస్తే ఏడు పాలకించి ఎవరైనా వస్తారేమో పట్టుకెళ్ళటకున్నదని ఏడుస్తున్న పిల్ల నోరు నొక్కి ఒక్కలాగులాగేనండి బొడబడా రక్తం కారిపోతుంటే మా నాన్న నన్ను చంపేస్తున్నాడు చంపేస్తున్నాడని ఏడుస్తుంటే జనం అందరూ వస్తే ఉమ్ములుస్తూ అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ పాప ఇలా చేతులు జోడించి నీకు దండం నాన్న నీ కాలు పట్టుకుంటే నాన్న చచ్చిపోయేలాగున్న నాన్న పారిపోతుంటే కన్న కూతురిని కానీ పచ్చి పసిపిల్లని కానీ చూడకుండా ఇదే చేత్తో గోడను పెట్టి నొక్కి ఆ రెండో చెవిది కూడా లాక్కో నటికెలి అమ్మేసి తాగేసిన కసాయి తండ్రి నండి నేను నాలాంటి బ్రతికి ఒక్కరికి రాకూడదు రామచంద్రపురం పాత బస్ స్టాండ్లో దేవి లాడ్జింగ్ ఉంది అందులో ఇద్దరు వ్యక్తులు కాయ కొనుక్కొని గ్లాసులో పోసుకొని కొంచెం కొంచెం తాగాలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మైంగేళ్ళు ఎంగిలి మందు కూడా తాగేసి వచ్చేసేవాడిని ఆ బల్లలు చూసే వ్యక్తికి పది రూపాయలు ఇస్తే నమస్కారం గారు అనేవాడు ఏ వ్యక్తి అయితే నమస్కారం పెట్టాడో ఏ వ్యక్తి అయితే నేను ఇచ్చే పది రూపాయల కోసం చూశాడో అదే వ్యక్తి ఎంగిలి మందు తాగేస్తుంటే మెడక రుమాలేసి లాక్కొచ్చి కాలుతో తన్ని బయటికి గెంటేసాడు ఆ మెట్టిలు మీద చాలా రోడ్డు మీద పడిపోతే నా డబ్బుతో బాగుపడిన స్నేహితులు నా ఇంటికాడ తిని నా ట్రాక్టర్లు అద్దెకి తిప్పుకొని నా ఇటు పట్టుకెళ్ళి అమ్ముకొని బాగుపడిన నా స్నేహితులు అనబడిన వారు ఆ బారులోకి వెళుతూ ఇది బట్టి తినేనా వీడు అని తన కాలుతో తన్ని తెరిగేసినా మేచి దాటుకుంటే వెళ్ళిపోరే తప్ప ఏ ఒక్కడు కుక్కడి నీళ్లు కూడా తెచ్చిన మొక్కాన్ని కొట్టలేదండి అంత దరిద్రం నేను అనుభవించాను అంతగా నేను పాడైపోయాను ఒక రోజు ఉదయాన్నే ఒంటి మీద చొక్కా కూడా లేకుండా రోడ్ ఒక పిచ్చోడు కింద వెళ్ళిపోతుంటే నా బట్టీ స్థలం కొనుక్కున్న వ్యక్తి కమ్మవారి సావరాని పల్ల తిరుమూతురు గారని ఆయన నా దగ్గరికి వచ్చారు నేను అమ్మేసిన బట్టి స్థలంలో ఖాళీ కాల్లైనటువంటి పాతటికి రెండు వేలు ఇటుకి నాది ఉండిపోయింది ఆయన వచ్చి అంటున్నారు ఇంటికి ఖాళీ చేస్తావా లేకపోతే ఎవరికైనా ఇచ్చేమంటావా మేము పని పట్టుకోవాలి మాకు అడ్డంగా అంటుంటే అప్పుడు అనుకున్నాను అది రెండు వేలు ఇటుకుంది కదా ఎవరికైనా అమ్మేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి లేదంటే వాళ్ళనే ఉంచుకొని ఎంతో కొంత డబ్బులు ఇమ్మందామని ఒకరోజు ఉదయాన్నే నేను ఆ బట్టి దగ్గరికి వెళ్ళాను ఇంకా పని పట్టలేదు ఎవరు అక్కడికి రాలేదు సరే ఎవరైనా వస్తారు కదా అని అక్కడే కూర్చున్నాను అలా కూర్చున్న నాకు గతమంతా జ్ఞాపకం వస్తుంది అక్కడే నా తల్లి నన్ను నా తమ్ముడిని నా చెల్లెల్ని ఎత్తుకొని గోరుముద్దలు తినిపించి మమ్మల్ని పెంచిందండి అక్కడే వేల మందికి అన్నం పెట్టాం లక్షల రూపాయలు సహాయం చేశాం ఎంతో మందికి బతుకు కల్పించాం ఎక్కడైతే బాగా బ్రతికానో ఎక్కడైతే పది మందికి అన్నం పెట్టానో అదే స్థలంలో ఒక ముద్ద అన్నానికి నోసుకోలేని దౌర్భాగ్యుడిగా కూర్చున్నాను అందరిలాగే పుట్టాను అందరిలాగే పెరిగాను అందరూ కానీ నేనే పాడైపోయాను ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయింది ఇక ఎవరు నన్ను ఆదరించేవారు లేరా ఎవరు చేరదీసేవారు లేరా ఎవరు జాలి చూపేవారు లేరా ఇక మరణమే నా గత అని చెప్పి మరణాన్ని ఎదుగుతూ ఉండగా ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారండి ఆ గారు వచ్చి అంటున్నారు గుడి గుడికి కావాలి బాబు ఇస్తావా అని అడిగారు యేసుప్రభ అంటే నాకు ఇష్టమేనండి కానుకలు ఇస్తానండి దేవుడి కంటే ఆయన అంటున్నారు నీ కానుకలు కాదు కావాల్సింది నీ హృదయాన్ని నీ ప్రభు కన్నారు యేసుప్రభ అంటే ఎవరనుకుంటున్నావు ఈ భూమి ఆకాశాలు కలగజేసిన దేవుడు ఓ తల్లిలా మనల్ని కన్నాడు తండ్రిలా పెంచుతున్నాడు అటువంటి దేవుడిని కాదనుకొని కర్మం మనం తెచ్చుకుంటున్నాం ఈ మాటలు నీతో చెప్పే నేను పొట్టుకుతో క్రైస్తవుని కాదు విగ్రహారాధికుని శివభక్తుని నా వల్లంతా శర్మయాద వచ్చేసింది నా భార్యకు పిష్లు యాద వచ్చింది నా కుమార్తె గుండెలో నొప్పి వచ్చేది వేల రూపాయలు ఖర్చు పెట్టాను ఎన్నో మందులు వాడేన ఎంతో మంది డాక్టర్లు సంప్రదించాను కానీ ఎక్కడా తగ్గలేదు కానీ యేసుప్రభు నా రక్షకుడిగా చేసుకున్న తర్వాత నా శర్మయాద అంత తగ్గిపోయింది నా భార్యకు పిష్లు యాద తగ్గిపోయింది నా కుమార్తె గుండెలో నొప్పి రావడం తగ్గిపోయింది యేసుప్రభు గొప్ప దేవుడు ఘనమైన దేవుడు శక్తిమంతుడు పాడైపోయిన జీవితాల్ని బాగు చేసే దేవుడు నజరేయుడని యేసు ఒక్కడే నువ్వు నిరాశలో ఉన్నావని బాధల్లో ఉన్నావని నాకు అర్థమవుతుంది యేసుప్రభారిని ఆరాధించడం మొదలుపెట్టని యేసుప్రభుని గురించిన మాటలు నాతో చెప్పడం ప్రారంభించారు అందులో ఒక మాట నా హృదయాన్ని బలంగా తాకింది ఒక ఆలోచన నాకు వస్తుంది ఒక తల్లి నవమాసాలు మోసి తన సనిపోయే స్థితిలో బిడ్డకి జన్మనిస్తుంది వాడి సర్వసుఖాన్ని విడిచి ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తే వాడు పెద్దవాడయ్యాక తల్లిని తనటాకి సిద్ధపడుతున్నాడు అలాగే నన్ను కన్న దేవుడిని దేవుడి కాదని కూటాలు పెడుతున్న గారిని బూతులు తిట్టి మైకులు కట్టింగ్ చేసి బైబిల్ పట్టుకుని వెళ్తున్న ప్రతి చెల్లిని అనరాని మాటలని చివరికి తింటానికి గుప్పటి మెతుకులు కూడా లేకుండా ఇంత భయంకరమైన శాపానికి గురయ్యానా అని ఆ రాత్రి చాలా ఏడ్చాను ఆ రోజు నుంచి విగ్రహారాధన చేయటం మానేశాను తాగుడు మాత్రం మానలేదండి ఆ పాష్ఠగరం వల్ల ఛానల్ వరకు నాకు కనిపించలేదు నేను ఈ రోడ్ వెళ్తుంటే నా స్నేహితులు అనబడిన వారు పక్క రోడ్ వెళ్ళిపోయేవారే తప్ప ఎవరు నాతో మాట్లాడేవారు కాదు కళ్ళు మూసుకుంటే చాలు నా పిల్లలు బస్ స్టాండ్ వెళ్ళి మా అమ్మ నాన్న చచ్చిపోయారండి రండి మాకేమన్నా సహాయం చేయండి అని అడుక్కున్నట్టుగా నాకు అనిపించేది కళ్ళు మూసుకుంటే చాలు మా అమ్మ అమ్మమ్మ మా ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి మీరు మాకు డబ్బులు ఇవ్వక్కర్లు వద్దండి కొంచెం అన్నం పెడితే చాలు మీ ఇంటి పని అంతా మేమే చేస్తామన్నట్టు కనిపించేది ఆ వేదన భరించలేక బాధ భరించలేక పువ్వులమ్మిడికాడ పుల్లలు అమ్మలేము ఎంతో మంది నా దగ్గర బ్రతికినప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి పని చేయగలను నాలాంటి వ్యక్తి బతకూడతో చనిపోవాలని నిర్ణయించుకున్నాను తొంభై ఎనిమిది జూలై పదహారు లక్ష రాత్రి ఈ రాత్రితో బట్టిసిన చరిత్ర అయిపోయింది ఏదైనా తాగి చనిపోదాం అనుకుంటే నాకు నా మనసు అంటుంది నువ్వు చనిపోతే నీ కుటుంబం అంతా అనాథులైపోతారు కదా అంటుందండి అయితే వాళ్ళకి ఏదైనా ఇష్టం ఇచ్చి చంపేసి తర్వాత నేను చనిపోదాం అనుకున్నాను వాళ్ళని చంపే ముందైనా కడుపుడు ఆకులతో ఇప్పుడు మెతుకులు పెడతావా అన్న మనసు హెచ్చరిస్తుంటే రాత్రి తొమ్మిది గంటలకు నేను రామచంద్రపురం వెళ్ళాను ఓ ఫ్రెండ్ కనపడితే ఒక యాభై రూపాయలు ఇవ్వరా అంటే ఆడు ఎక్కిలితనంగా చూస్తూ నవ్వుతున్నాడు అలా కాదురని అందరిలో ఆడు కాలు పట్టుకుని అరగంట చేపు బ్రతిమలితే యాభై రూపాయలు ఇచ్చాడు యాభై నా చేతికి వచ్చేంత వరకే నా భార్య ఆకలి నా పిల్లల ఆకలి నాకు కనిపించింది యాభై నా చేతికి రాగానే నాకు మరల బ్యాందీ సోపే కనపడుతుందండి పుల్లిగా తాగి రాత్రి ఇంటి గంటకి ఇంటికి వెళ్ళాను ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయి ఉన్నారు నాకంటే ముందు చనిపోయారు అనుకుంటే మా కర్మ ఇంతే నేడుస్తున్నారు నా మనసు రకరకాల ప్రశ్నలను నేస్తుంది ఈ ఒక్క రాత్రైన తాగుడు మా అన్నం పెట్టలేనుడివి ఇలా చంపే హక్కు ఎవరిచ్చారు నీకన్నా మనసు హెచ్చరిస్తుంటే ఇలా సంపనగాని నేనే చనిపోతానని లైషా గదిలోంచి ఇలా బయటకు వచ్చేస్తున్నాను నేను త్రలు తెచ్చిపెట్టుకున్న దేవుళ్ళు దేవతలను బడిన వారు దాదాపు ఇరవై మూడు ఫోటోలు ఇంత దెత్తు ఫోటోలు మా కట్టకట్టలో వరుసగా ఉన్నాయి వారందరూ నా వంక జాలుగా చూస్తున్నట్టు కనిపించింది ప్రతి ఫోటో దగ్గరికి వెళ్ళాను నీ కొండకిన్ని సార్లు వచ్చాను ఇన్ని మాలలు వేసాను నిన్ను మంత్రాలు చదివాని నిన్ను పాటలు పాడని నిన్ను మండపాలు పెట్టాను అయినా నా జీవితం పతనం అయిపోతే ఇవన్నీ కూడా చూస్తానే ఉన్నారని చెప్పి నేను అందరిని కూడా కనీసం నా కుటుంబానికైనా గుప్పుడు మెతికిలు పెడతారు పెడతారా నా పిల్లలైనా జారదీస్తారా అని ఏడ్చి ఏడ్చి ఆ తాగిన తిమ్మిరిలో అక్కడే పడిపోయాను అలా పడిపోయిన నా దగ్గరికి ఎవ్వరూ రాలేదు కానీ ఒక పెద్ద ఆయన వచ్చారు పడున్న నా తల పట్టుకొని ఆయన ఒళ్ళో పెట్టుకుని ఇలా ఆవశ చేయి పెట్టి ఆయన అంటున్నాడు యేసుప్రభు అంటే నిజమైన దేవుడన్నీ హృదయాలు అనుకుంటున్నావు కదా బాబు చర్చ ఎందుకు వెళ్ళట్లేదని అడిగారు తుల్లుబడి పైకి లేశాను మూడున్నర నాలుగు అవుతుంది సమయం ఆ రాత్రి ఏం జరిగిందో ఈ రాత్రికి నేను ఊహించలేను దాన్ని వర్ణించలేను చుట్టుపక్కల చూస్తుంటే ఎవరూ నాకు కనపట్టలేదు కానీ బలమైన కార్యం ఆ రాత్రి నా జీవితంలో జరిగింది అంతవరకు నేను తాగేసి ఉన్నాను నా నూరు కూడా వాసన అనిపించట్లేదు అప్పటి వరకు చనిపోదాం అనుకున్న నా ఆలోచనే నాకు లేదు కానీ బ్రతకాలన్న ఆశ ఎప్పుడెలిగొస్తుందో చర్చకెళ్ళి గారి చేత ప్రార్థన చేయించుకుందాం అన్న ఆశ నా హృదయంలో బయలుదేరింది దేవునికి స్తోత్రం ఉదయాన్నే లేచి నా గిటిక బట్టి దగ్గరికి వచ్చి ప్రభు మాటలు చెప్పిన గారు ఉన్నారు కదా అక్కడికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను నాలుగు రూపాయలు సిటీ బస్ టికెట్టు నలభై పైసలు కూడా నా దగ్గర లేవండి ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నన్ను ఒకసారి యేసుప్రభు గుడికి తీసుకెళ్ళరా గుళ్ళు అడుగు పెడితే గారు నా కోసం ప్రార్థన చేస్తే నా బ్రతుకు మారుతుదరా అంటే నువ్వు నల్లబట్టలు అంటే నల్లబట్టలేసాం ఎర్రబట్లంటే ఎర్రబట్లేసాం సిద్ధాంతాలు అన్నావు మంత్రాలన్నావు అన్నావు ఏది నీ బ్రతుకును మార్చలేదు కానీ యేసూప్రభు మారుస్తాడా నీలంటడు సన్నిపోటవి తప్ప నీ బ్రతుకు మారదురా అన్నాడండి అలా కదనే నన్ను ఒక్కసారి తీసుకెళ్ళరా గుళ్ళు అడుగు పెడితే సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తే నా బ్రతుకు ఏడ్చినప్పుడు అతను నన్ను తీసుకొని వెళ్ళాడు అతను ఏరుపల్లి పంచాయతీ బోర్డు వైస్ ప్రెసిడెంట్గా ఎనసార్జి ప్రెసిడెంట్గా చేశాడు అతనికి డిస్ ఉంది దేవు గోవింద నరసింహరాయలు అతని పేరు అతను నన్ను తీసుకొని వెళ్ళినప్పుడు ఇద్దరం కూడా అలా రోడ్డు మీద బస్సు దిగిలా చర్చలు అడుగు పెడుతున్నాం యేసు ప్రభుని ఎలా ప్రార్థిస్తారో ఎలా ఆరాధన చేస్తారో నాకు తెలియదు కానీ ఏడుస్తూ ఒకే మాట నా నేసయ్య ఎంతో మందిని నమ్మి నేను మోసపోయాను తండ్రి చివరికి నీ దగ్గరికి వస్తున్నాను నా చేతు విడిసి పెపెట్టక ప్రభాని ఏడుస్తూనే నా చర్చలు అడుగు పెట్టాను ఆ పాస్టర్ గారు నాకు ఎదురైనప్పుడు నమస్కారం అంటే తిరిగి నమస్కారం కూడా పెట్టకుండా కౌగులించికి తీసుకెళ్లి కడుపు నిండా ముందు అన్నం పెట్టారండి అన్నం తిన్న తర్వాత ఆయన అంటున్నారు ఏం జరిగింది బాబు అలాగున్నవి నీకోసం ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు ఏం చెప్పనండి ఆస్తి పోయింది లక్ష ఎనభై వేలు అప్పులు అయిపోయాను అప్పులలు చూస్తే కాలరు పట్టు కొడుతున్నారు పెద్ద చెల్లికి నలభై ఏళ్ళు కట్నం ఇవ్వలేదని కాపురం వదిలేస్తానని కౌరు పంపుతున్నారు చిన్న చెల్లికి పెళ్లి చేయలేదని హాలన చేస్తున్నారు ఏం చేయాలో తెలియదు ఎలా బ్రతకాలో తెలియదు నాకైతే మీరు అన్నం పెట్టారు కానీ నాలుగు రోజులు పెట్టి ఇంటికాడ అలాగే పస్తులు ఉన్నారండి మీరు ప్రార్థన చేస్తే మేము చచ్చిపోదాం అనుకుంటున్నానండి అంటే ఆయన అంటున్నాడు నువ్వు జీవము గల దేవుడి దగ్గరికి